హాలో ఎర్త్ అగారా హిందూ పురాణేతిహాసాల సమన్వయం వైజ్ఞానిక విశ్లేషణ. భూ ఉపరితలం క్రింద ఏదైనా నాగరికత ఉందా లేక కేవలం ఘనపదార్థంగానే భూమి ఉందా? నికెల్, ఇనుము తదితర లోహాలు, మట్టి, రాళ్ళు, రప్పలతోనే భూమి యొక్క ఉపరిభాగం తర్వాత పొరలు ఉన్నాయా లేక ఏవైనా భూగర్భ నాగరికతలు ఉన్నాయా? ఈ ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే భూమిని గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసుకోవలసింది చాలా ఉంది. ఈ నేపథ్యంలో హాలో ఎర్త్ సిద్ధాంతం ప్రకారం భూమి క్రింద గల అగర్త గూర్చి తెలుసుకోవడం కొంతైనా జిజ్ఞాసాపూర్వకంగా ఉంటుంది. అయితే అగర్త హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా? పరిశీలిద్దాం. అగార్త ఒక ప్రాచీన మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలాసార్లు ఈ అగార్త శంబల నగరానికి సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. శంబల ప్రస్తావన విష్ణు పురాణందందు మనం కాంచవచ్చును. శంబల కల్కి భగవానుడు, కలియుగాంతం, పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞాన తత్వాలు, వీటిలో కలియుగాంత ప్రస్తావన, అలాగే భవిష్య పురాణంలో కూడా కలియుగాంత ప్రస్తావన, ఇదంతా చదువరులందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో కొంతమందికైనా శంబల గూర్చి తెలుసు. గతంలో నేనే శంబల గూర్చి కూడా కొన్ని పోస్టులు చేసి ఉన్నాను. ఆసక్తి కలవారు చూడవచ్చు. మానవ పరిణామక్రమంలో మనకంటే ముందున్న బుద్ధిజీవుల నివాసమే శంబల. శంబల వాసులు తపస్సులు, నిరంతరం ఊర్ధ్వ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటారు. శంబల వాసులు నిరంతరం ఉన్నత తలాలతో సంబంధం కలిగి ఉంటారు. శంబలను జంగమ దేవరుల నివాస స్థలంగాను, విస్మృత దైవిక రాజ్యంగాను, శ్వేతజలాల భూమిగాను, జీవించే అగ్నిగల భూమిగాను కూడా శంబలను గుర్తిస్తారు. ఇక అగర్త విషయానికి వద్దాం. చాలామంది పరిశోధకుల ప్రకారం అగార్త అన్న భూగర్భ నగరానికి వెళ్ళడానికి కొన్ని దారులున్నాయి. కెంటకీ మమ్మత్ కేవ్ యుఎస్ఏ, బెర్ముడా ట్రయాంగిల్, భారత టిబెట్ సరిహద్దు హిమాలయాలు, భూమి యొక్క ధ్రువ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు, వీటి ద్వారా అగర్తకు వెళ్ళే మార్గాలున్నాయని చెబుతున్నారు. అయితే భారత టిబెట్ దేశాలలో మాత్రం ఆయా మార్మిక దారులన్నీ శక్తివంతమైన హిందూ బౌద్ధ యోగులచే కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతున్నాయి. ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయి అంటే, లక్షల సంవత్సరాల క్రిందట అనేక కారణాల వలన బుద్ధిజీవులైన కొందరు ప్రజలు భూగర్భంలో గల నగరానికి వలస వెళ్ళిపోయారు. వారు తమ స్వంతదైన అనుకూల పరిస్థితుల్లోనూ, పర్యావరణ అనుకూల పరిస్థితులతోనూ, తమకు గల మార్మిక ఆధ్యాత్మిక అవగాహనతోనూ తమ నివాసమైన అగార్త నగరాన్ని నిర్మించుకున్నారు. ఇక హాలో ఎర్త్ సిద్ధాంత నిరూపణలకొస్తే, గత 3-4 శతాబ్దాలుగా భూమి లోపల నాగరికతలను పరిశోధించే పరిశోధనలు ఎక్కువయ్యాయి. భూమి కేవలం మట్టి రాతి ముద్ద కాదు. శాస్త్రవేత్తల ప్రకారం, వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు. కానీ పాతాళావరణం అంటే హాలోస్పియర్ చుట్టూ దట్టమైన భూద్రవ్యరాశి కలదు. ఉత్తర దక్షిణ ధ్రువాలలో తెరుచుకునేటట్లుగానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒక సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడని కూడా సిద్ధాంతాలు చెబుతున్నాయి. హాలో ఎర్త్ సిద్ధాంతం ప్రకారం భూద్రవ్యరాశి వలయం సుమారు 600 నుండి 800 మైళ్ళ వ్యాసంతోనూ, ధ్రువాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసంతోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం చెబుతోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళతోనూ ఈ పాతాళం విస్తరించి ఉందట. విచిత్రమైన విషయం ఏమిటంటే, భూమి నీరు ఆవరించిన నిష్పత్తిని పరిశీలిస్తే భూమి ఉపరిభాగానికి, భూమి అంతర్భాగానికి పరస్పర విరుద్ధం గోచరిస్తోంది. భూమిపై భూభాగం జలభాగముల నిష్పత్తి 1:4 అయితే, ఈ ఇన్నర్ క్రస్ట్లో వీటి నిష్పత్తి 4:1గా ఉంది. ఈ వైరుధ్యానికి కారణం భూమి పైభాగంలో ప్రవహించే జలస్వరూపాలైన సముద్రాలు, నదులు, సరస్సుల వలన ఆ నిష్పత్తి 1:4గా ఉంటే,
ఆ జలస్వరూపాలు వాటి క్రింద గల భూభాగం పైననే ఆధారపడి ఉన్నాయి కదా. హాలో ఎర్త్ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ మన పురాణ ఐతిహ్యాలలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొన్ని చూద్దాం. సగరపుత్రుల కథ. పాతాళగంగ అంటే బ్రహ్మాండ పురాణాంతర్గతంలో ఇతిహాసాల్లో కూడా ఈ గాథ ఉందనుకోండి. ఆ కథ మరల ఒకసారి స్మరించుకుందాం. సగరుడు సత్యయుగానికి చెందిన గొప్ప చక్రవర్తి, సూర్యవంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజుకి ఈయన పూర్వీకుడు. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒకరు విదర్భ రాజకుమారి, మరొకరు శైబ్య. సగరునకు వైదర్భి శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశమంతుడకు కుమారుడు, వైదర్భికి 60,000 మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో, పాతాళం అనగా హాలో ఎర్త్ అని అగర్త అని బలమైన భావన దాచాడు. ఆ అశ్వాన్ని వెతకటానికి వెళ్ళిన సగరుని 60,000 మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమైపోయారు. వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసిన ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు భగీరథుడు. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై, నేను భూమి మీదకి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దూకుడు భరించగల నాదుడెవ్వరు అని అడిగింది. భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు. అనుగ్రహించిన శివుడు దివిజ గంగను భువికి రాగానే తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నుముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది. ఇది మనందరికీ చాలా వరకు తెలిసిన కథయే. ఈ కథలో చెప్పబడ్డ పాతాళమే నేటి హాలో ఎర్త్ కావచ్చందామంటారా? పరిశోధనార్హం. మహావిష్ణువు యొక్క కల్కి అవతారం. శ్రీమద్ భాగవతంలో ద్వాదశ స్కందంలో చెప్పబడ్డ శ్లోకం ప్రకారం కలియుగాంత కాలంలో కల్కి భగవానుడు ఈ సంబల నగరం నుండే ఉద్భవిస్తాడని, అతను భూమిపై అవతరించి సత్యయుగ స్థాపన చేస్తాడని చెప్పబడి ఉన్నది. ఈ విషయం పద్మపురాణం, భవిష్య పురాణాల్లో కూడా చెప్పబడింది. అయితే ఈ శంబల నగరం ఆనుపానులు ఇంకా ఈ రోజుకి తెలియరాలేదు. రకరకాలుగా చెబుతున్నప్పటికీ అంతా మార్మికం, గూఢం ఇలా ఉంటుంది. చాలామంది పరిశోధకులు ఈ శంబల హాలో ఎర్త్ లేదా అగార్తాకు చెందిన నగరమే అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు టిబెట్ సాంప్రదాయాల ప్రకారం ఈ శంబల భూగర్భ నగరమే. శ్రీమద్ రామాయణం ప్రకారం భూమి లోపల కూడా జీవనం ఉంది అని తెలియజేయడానికి తగు ఆధారాలు ఉన్నాయి. సీతామాత రావణునిచే అపహరించబడిన తరువాత రావణుణ్ణి తాను వెంటాడి వేటాడతానని, భూమి లోపలి చీకటి గుహల పర్యంతం తాను వెంట తరుముతానని, ఆయా ప్రాంతాల నుండి సీతమ్మను విడిపించి వెనుకకు తీసుకువస్తానని శ్రీరామునితో లక్ష్మణుడు అంటాడు. దీనిని బట్టి ఆనాటికే భూమిలో గల రహస్య ప్రాంతాలు తెలుసునని ఈ సంఘటన చెబుతోంది. రామాయణ కాలం నాటికే ఈరోజు మనం చెప్పుకునే అగర్త హాలో ఎర్త్ తెలుసును అందామా? ఆ అగర్తాయే పాతాళమా? ఇక రామాయణమునందలి కిష్కిందకాండలో వాలిని చంపడానికి తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో శ్రీరాముడు 7 తాళవృక్షముల ద్వారా తన నిహితమైన శరాన్ని సంధిస్తే, ఆ శరం ఆ తాళవృక్షములను ఖండిస్తూ ఒక కఠినమైన రాతిని చీల్చుతూ పాతాళాన్ని స్పృశిస్తూ తిరిగి తన అమ్ముల పొదిలోకి చేరుతుంది. బౌద్ధులు ఈ అగార్తావాసులను, వీరు నివసించే అగార్తాను, అగార్తాగల పాతాళాన్ని ఎటువంటి సంకోచం లేకుండా విశ్వసిస్తారు. ఈ అగార్తాలో లక్షలాది మంది ప్రజలు నివసిస్తూ ఉంటారని, వారిలో గొప్ప లామాలతో ఈ అగార్తావాసులు సంభాషిస్తూ ఉంటారని బౌద్ధులు చెబుతుంటారు. దలైలామా భూమి మీద గల ఆ రహస్య ప్రపంచానికి ప్రతినిధి అని నమ్ముతుంటారు. కొన్ని వేల సంవత్సరాల నుండి అగార్తావాసులు, శంబలవాసుల సందేశాలు తమ లామాలకు ప్రసారం చేయబడుతున్నాయని బౌద్ధుల గాఢ విశ్వాసం.
అనేక భూగోళ ప్రళయాల నుండి తట్టుకుని ఈ భూ అంతర్భాగంలో నివసిస్తున్న ఈ అతి మానవ జాతి గొప్ప మేధో సంపత్తి కలది. రష్యన్ చిత్రకారుడు తాత్వికుడు నికోలస్ రోరిక్ ఇలా చెబుతాడు, టిబెట్ రాజధాని లాసా శంబలకు వెళ్లే ఒకనొక రహస్య మార్గంతో కనెక్ట్ చేయబడింది. తనకు ఒక సిద్ధుడైన తాపసి అయిన లామా చెప్పాడని చెబుతాడు. అయితే ఈ అగార్తావాసులు మన మానవజాతి కంటే కూడా హెచ్చు వయస్సు కలవారని మార్మికులు చెబుతూ ఉంటారు. వారికి ఒక్కొక్కరికి కొన్ని వేల సంవత్సరాలు భట్టాచార్య ఉన్నప్పటికీ ఒక్కొక్కరు విచిత్రంగా 35 నుంచి 40 సంవత్సరాల వయస్కుల్లాగే ఉంటారట. వారు ఇచ్చా శరీరదారులు కూడా. వారికి రాత్రి తెలియదుట. పొగచూరిన సూర్యుడు లేదా మబ్బు పట్టిన సూర్యుని వెలుతురు ఈ అగర్తా కేంద్రకంలో భాసిస్తూ ఉంటుందట. మనం భూమ్యాకర్షణ శక్తికి లోనై ఉంటాము కదా, కానీ ఈ అగర్తాలో ఈ భూమ్యాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది, లేదా ఆ శక్తి ఇక్కడ ప్రభావం చూపడం తక్కువ. ఫలితంగా ఇక్కడి జీవుల శరీరాలు తేలికగా ఉంటాయి. ఈ అగార్తా పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం అగార్తాలో ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువగా ఉండడం వలన ఇక్కడ మనుషులు చాలా తక్కువ బరువును కలిగి ఉన్నట్లు భావిస్తారు.